కర్నూలు జిల్లా చిన్నంపల్లి కోటలో తవ్వకాలు చేపట్టినప్పటి నుంచి రోజు రోజుకి ఆసక్తికరంగా మారింది అని చెప్పొచ్చు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలో కూడా ఈ చిన్నంపల్లి కోటలు ఏం జరుగుతుందని చెప్పి ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు. గతంలో నెల రోజుల కిందటి నుంచి అంటే చిన్నంపల్లి కోటలు దాదాపు మొదట 30 అడుగులు వచ్చిన తర్వాత అనంతరము తర్వాత అక్కడ లేదని చెప్పేసి అక్కడ ఏది మామూలుగా మానవులకు సంబంధించిన కలయబరాలు అదేవిధంగా ఎముకలు ఇవన్నీ దొరకడంతో అక్కడ నుంచి కాకుండా జిపిఆర్ స్కానింగ్ ద్వారా జిపిఆర్ సిస్టమ్ ద్వారా మొత్తము కోట మొత్తము స్కానింగ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అది జిపిఆర్ స్కానింగ్ సంబంధించినటువంటి కూడా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రావడం జరిగింది. ఎక్కడైతే తవ్వకాలు చెప్పాలో అక్కడ తవ్వకాలు చెప్పాలని చెప్పేసి వాళ్ళు జిపిఆర్ స్కానింగ్ రిపోర్ట్ రావడంతో అనంతరము అధికారులంతా కూడా అంటే అధికారులంతా కూడా మూడో చోట తవ్వకాలు ఆదివారం నుంచి తవ్వకాలు చేపట్టినారు. ఈ నేపథ్యంలో ఈ రోజు దాదాపు తవ్వకాలలో రాజుల కాలం నాటి ఒక గది బయటపడిందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ చాలా మంది ఆసక్తికరంగా ఇంకా లోపల చదివే కొద్దీ ఎలాంటివి విశేషాలు బయటపడతాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కూలీలతో పాటు అధికారులు కూడా అంతా కూడా ఆసక్తికరంగా చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో రోజుకి కోటలో అంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు 80 మంది కూలీలతో కోటలను తవ్వకాలను వేగవంతం చేశారు అధికారులు. అయితే ఏదైతే గతంలో నెల రోజుల కిందటమో అధికారుల నేతృత్వంలోనే ఈ కోటలో చిన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయి అని చెప్పేసి రావడంతో అక్కడ దాదాపు నెల రోజుల కిందటమో 30 అడుగులు లోతు కూర్చోడం మొదటి తవ్వకాలు చేపట్టారు. అయితే అక్కడ ఎలాంటి కూడా కలేబరాలు అనేది మానవ సంబంధించిన ఎముకలు మాత్రం దొరకడంతో అక్కడ నుంచి కాకుండా రెండో చోట పురాతన బావి ఉంది దగ్గర కోటలో ఆ కోట దగ్గర కూడా అక్కడ తవ్వకాలు చెప్పినారు. అయితే ముచ్చటగా జిపిఆర్ సిస్టమ్ ద్వారా జిపిఆర్ స్కానర్ ద్వారా మొత్తం కోట మొత్తం చుట్టూ అనంతరం కోట మొత్తం కూడా స్కానింగ్ చేసిన తర్వాత వాటి రిపోర్ట్ ఆధారంగా చేద్దామని చెప్పేసి కూడా 15 రోజులు అనంతరం మళ్ళీ ఆదివారం నుంచి తవ్వకాలు చేపట్టారు. అయితే ఈ జిపిఆర్ స్కానింగ్ కు సంబంధించిన రిపోర్ట్ రావడంతో ముచ్చటగా మూడో చోట తవ్వకాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ దాదాపు ఎలా అంటే ఈ 10-15 అడుగుల లోపల తవ్వకొద్దిగా ఒక గది బయటపడడంతో చిన్నపల్లి గ్రామస్తులు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు.